భారత దౌత్యవేత్తలపై కెనడా ఆరోపణల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించిన విషయంపై తాజాగా భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ స్పందించారు పోలీసు విచారణలో భారత హైకమిషన్ పాల్గొనాలని కెనడా కోరిందని అందుకే మన హైకమిషన్తో పాటు దౌత్యవేత్తలను వెనక్కించామని చెప్పారు ఓ జాతీయ వార్తా ఛానల్ నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ కెనడాతో సంబంధాలను ప్రస్తుతం అంచనా వేయడం కష్టమేనన్నారు దౌత్యవేత్తల సంక్షేమం భద్రతకు సంబంధించి కెనడాలో ఏం జరుగుతుందనే విషయాలను తెలుసుకోవటం ఆ దేశానికి ఇబ్బందికరంగా మారినట్టు కనిపిస్తోందన్నారు అదే భారత్లో కెనడా దౌత్యోదలు మాత్రం మన సైన్యం పోలీసుల సమాచారాన్ని స్వేచ్ఛగా సేకరిస్తున్నారని జయశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు జమ్మూ కాశ్మీర్కు చెందిన పద్నాలుగు మంది మీడియా ప్రతినిధులు